కర్నూలు జిల్లా మంత్రాలయం తుంగభద్ర నదిలో స్నానానికి వెళ్లి భక్తుడు గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తి సుబ్బారాయప్ప కర్ణాటక రాష్ట్రం చిక్కుబళ్ళాపూర్కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. పడవలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన సుబ్బారాయప్ప కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం వచ్చారు. సుబ్బారాయప్ప భార్య 10 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. వీరికి 8 సంవత్సరాల కూతురుంది. తల్లిదండ్రులు ఇద్దరు మృతి చెందడంతో కూతురు అనాథగా మారింది. నీటిలో నీటి రాదు అది.